వైఎస్ఆర్ ఆసరా రెండో విడత నిధులను ప్రకాశం జిల్లా చీరాల రూరల్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కన్నంబల రామకృష్ణమూర్తి పంపిణీ చేశారు. వీఆర్ఎస్ అండ్ వైఎఆర్ఎన్ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి మహిళలు పూలతో స్వాగతం పలికారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం మరింత దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, శ్రీకాకుళి రామసుబ్బులు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. మన వాసు గారు కూడా పూల సేకరణ ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు మనం అడిగిన వెంటనే ఆ కార్యక్రమానికి సత్ఫలితాలు వచ్చే విధంగా చేస్తూ పోతాము, కలిసికట్టుగా చేస్తూ పోతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇందాక నేను చూశాను వాళ్ళ చేతి పనులతోటి మీరు తీసుకునేటువంటి లోన్ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పని చూస్తే ఈ వచ్చినటువంటి ఆర్థికంగా మన బ్యాంకర్స్ కూడా నేను చెప్పాను 97% రికవరీ రేట్ ఉందండి. మహిళలు కలిగిస్తే మీరు ఏదైనా మహిళలకి ఏమని చెప్పండి కానీ లోన్లు మగవాళ్ళకి రికమెండ్ చేస్తారని చెప్పని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఆ డబ్బు విలువ మీకు తెలుసు, కుటుంబ పోషణ ఏ విధంగా చేసుకోవాలో తెలుసు. ఇవో పక్క ఇబ్బందులు పడుతున్నాయి, మీరు సక్రమైన రీతిలో కుటుంబ పోషణకి ఒక పక్క జరుపుకుంటూ రెండో పక్క అదనపు ఆదాయం ఏ విధంగా వస్తుందో దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించి పెట్టుకోవాలా, మన పిల్లల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా బ్యాంకర్స్ కూడా ముందుకు వస్తున్నారని చెప్పని ఈ సందర్భం మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. దీంతో పాటు మన వాళ్ళు కూడా ఇక్కడ సుబ్బారావు గారే ఉండి లేకపోతే మీ పేరు అంబేద్కర్ కదా, ఆయన ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన పేరు మళ్ళీ పెట్టుకున్నాడు. ఆయన పుట్టకల్లా వాళ్ళ తల్లిదండ్రులు చేశారు చేసుకునేదానికి ప్రశాంతంగా నియోజకవర్గాన్ని మీకు ఒక పద్ధతిలో క్రమ పద్ధతులు నడిపిస్తానని చెప్పని మీకు ఆ రోజున హామీ ఇచ్చాను. ఆ విధంగానే ఈ రోజున ఇంతమందిని ఇక్కడ ఏదే దానికి కానివ్వండి, ఒక భయం అనేది పెరుగు లేకుండా మీ స్వాతంత్రాన్ని మీకు ఎవడో అరికెట్టే పరిస్థితే ఇక ఉండదని చెప్పిన భవిష్యత్తులో మీ అందరి పడి నేను మనవి చేస్తూ అది ఇప్పటికైనా మా వాళ్ళు పోలీసు వాళ్ళు తెలిసి ఉంటుంది మిమ్మల్ని ఎంత మిస్యూజ్ చేశారో. గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏదన్నట్టు వాళ్ళు లోన్ వేసేదివాడే బయటికి తీసేదివాడే ఆ ఇబ్బందులు పెట్టినందువల్ల డిపార్ట్మెంట్ కూడా చెడిపోయిన వచ్చింది. ఇప్పుడు అందరూ సక్రమంగా మా ఈ సర్టిఫికెట్ ఇస్తున్నాడు మా వైస్ చైర్మన్, అందరూ ఎవరి పైన వాళ్ళు చేసుకుపోతున్నారు సార్, మాకేం ఇబ్బంది లేవు అని చెప్పారు. అది ఆ రకమైనటువంటి ప్రశాంతతని ఇచ్చేదానికే మనం సాయశక్తులు కృషి చేస్తున్నాం. దీంతో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేశాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అదే మన ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా వ్యవహారం కూడా ఇవ్వటం జరిగింది. ఆ దాంట్లో నా వంతు నా జాతరైనంత వరకు కృషి చేసి సఫలీకృతం చేసేదానికి మా వాళ్ళందరూ ఉన్న పొలిటికల్ లీడర్స్ చాలామంది కొంతమంది కొత్తగా డైరెక్టర్లు ఇచ్చారు.